ఈ ఎన్నికల్లో మేధామార్క్ అయితే ఖచ్చితంగా రాయలసీమలో కనిపిస్తుందట. భారతదేశ రాజకీయ చరిత్రలో జైలు గోడల సాక్షిగా పొత్తులు ప్రకటించాల్సిన పరిస్థితి. ఇటీవల మీరు ఒంటరివాడ అని భావోద్వేగం కోరే, నిజంగా భేద ఒంటరివాడ? మస్తాన్ రావు గారు వైకాపా నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు కావలి ఫలితాలు, గెలుపు ఓటములకి మీదే బాధ్యత. అది మేము బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేయలా, లేకపోతే బిఎంఆర్ ఇండస్ట్రీస్ నుంచి తెచ్చి చేయలా మేము? మరి భేద రవిచంద్ర భవితవ్యం ఎలా ఉంటుంది? అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చారు, మొట్టమొదటిసారి బీసీలో మంత్రి అయ్యాడు. రాజ్యసభ కూడా భేద మస్తాన్ రావు గారికి ఇచ్చారు. మీ గురువుగారు సరేపు నుంచి పోటీ చేస్తున్నారు కదా, పాత వారిని కాపాడుకుంటాం, కొత్త వారిని గౌరవిస్తాం.